ప్రపంచంలో ఎక్కడైనా తపస్సు చేసుకోవచ్చు, అది భారతదేశం కావచ్చు. తపస్సు చేయటానికి మట్టుకు మాత్రము అది ఏకాంత ప్రదేశంలో వెళ్ళిపోవాలి. ఏకాంత ప్రదేశంలో వెళ్ళిపోయి తపస్సు చేస్తే అది సిద్ధిస్తుంది గమ్మునే. ఎందుకు అంటే వివిక్త స్థలవాసి సిద్ధిని ప్రాప్త యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంత్యయ జ్ఞాననిష్ట పరిసమాప్తతే. నీకు జ్ఞాననిష్ట పరిసమాప్తం అయిపోయింది, ఉన్నది ఉన్నట్టు నీకు తెలియాలంటే అర్జున సిద్ధిని పొందాలి, జ్ఞానం ఉన్నది ఉన్నట్టు తెలియాలి నీకేంటంటే వివిక్త స్థలవాసి 18వ అధ్యాయంలోన 50 నుండి 4 శ్లోకాలు చెప్పారు స్వామి. ఎవరైనా జ్ఞానం సిద్ధించాలంటే అది నేను చేశాను, మీరు కూడా చేయండి. అయితే మీరు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారండి, మన అసిద్ధమ్మాయి వచ్చింది, అది 6 మాసం గర్భంలో ఉంటుండగా ఈ శ్మశానానికి స్వస్తి చెప్పి ఏకాంతానికి వెళ్ళిపోయింది. మిమ్మల్ని అందరూ ఎక్కడికి వెళ్ళమనను, నేను గ్రహించినటువంటి సత్యాన్ని ఇదిగో భగవద్గీతలో 4 శ్లోకాలు ఉన్నాయి, 50 శ్లోకండి 4 శ్లోకాలు ఎత్తు భగవద్గీత ఎత్తు. మీరు ఇంటిలోనే ఒక రూముని సక్రమంగా నిర్మాణం చేసుకొని అక్కడ కుడి చేతి సామాన్లు సుగంధ ద్రవ్యాలు పూజా ద్రవ్యములు హాల్లో రూములో ఎవరిని కూడా పంపించకూడదు, దానికి లాక్ వేసి రూములో అడుగు పెట్టబోయేసరికి కావలసినటువంటి ఆసనమ వేసి సుగంధ ద్రవ్యాలు అక్కడ పెట్టి ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకోండి. మీరంతా గృహస్థులు, ఎవరిని వదిలేనక్కర్లేదు, ఎవరిని పట్టుకోనక్కర్లేదు. పట్టుకున్నా ఏమీ లాభం లేదు, వదిలేసినా ఏమీ లాభం లేదు. ఎందుకు అంటే వదిలేవలసింది ఏదో వదిలేసి పట్టుకునేవలసింది దాన్ని పట్టుకోండి. మానవుడు తనకు కావలసింది వేరుగా ఉంది, దాన్ని సంపాదించుకోవటం నేర్చుకోవాలి. మానవ మీదకు పదును పట్టాలి, తనకు కావలసింది వేరుగా తత్వాన్ని తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. అది కాకుండా ఈ దేహాత్మ బుద్ధి చేత ధారాపుత్ర భార్యాదులను మమకారం కలిగి ఈ పునరపి చరణం పునరపి మరణం సుడిగుండాల్లో పడి అనేక అనేకమైనటువంటి అపకార్యాలు చేసి ధన సంపాదన చేసుకొని మూలుగుతూ ముగ్గులుతూ జబ్బులకు గురైపోయి చాలామంది దాంతో తంటాలు పడుతూ కిందటి 2 సంవత్సరాల్లో కూడా కరోనా వచ్చిన తర్వాత అయ్యో ఈ ధనాన్ని వదిలేసి నేను వెళ్ళిపోవలసి వస్తుందని దిగులు పడి బెగులు పడి చాలామంది కోటీశ్వరులు చచ్చిపోయారని నాకు చెప్తున్నారు. మీలాంటి వారు వచ్చి ఏమి లాభం ధన సంపాదన చేసి చెప్పండి, ఏమి సుఖించారు వాళ్ళు, ఏమి పట్టుకెళ్ళారు. తనకు కావలసింది వేరుగా ఉంది, దాన్ని సంపాదించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అలా దేహో దేవాలయం, ఈ దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన, ఈ దేవుడు సనాతనుడు, ఈ జీవుడు ఇప్పుడు వాడు కాదు. నేను నిన్నగాక మన 1950లో పుట్టిన 40 నువ్వు దేని చూసి చెప్తున్నావు, ఈ ఉపాధిని చెప్తున్నావు. ఉపాధి నీవా, లోపల చైతన్యం నీవా, అక్కడ చెప్తున్నారు జీవోదేవ సనాతన అనే పదం వేశారు ఎవరు, మైత్రేయ మహర్షి గారు. ఒక మహర్షి చెప్పినటువంటి విషయము, ఆయన ఏమంటున్నాడు, జీవుడు సనాతనుడట, సృష్టి ఆది నుండి ఉన్నాడు, సృష్టికి మూలకర్త అయినటువంటి పరమాత్మ ఉన్నాడు జీవుడు. ఆయనలోంచి వచ్చినటువంటి మమాంస మమైవాంసో జీవలోక జీవవత సనాతన. కృష్ణుడు చెప్పాడు, అర్జున ఈ జీవలోకం అంతా కూడా నా యొక్క అంశమే, ప్రతిదీ కూడా జీవనం లేకపోతే పీరుకు పెంటలై ఉంటుంది, కాబట్టి జీవుడు నా యొక్క అంశమే, నా అంశమైనటువంటి జీవుడే నన్ను తెలుసుకోగలుగుతాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని తెలుసుకొని అవలోకనం చేయడం కొరకు ప్రయత్నం చేయాలి. జీవుడు ఎప్పుడు వాడు, దేవుడు నిండి వచ్చిన జీవుడు సనాతనుడే, దేవుడు సనాతనుడే. ఈ ప్రకృతి పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రకృతి కూడా సనాతనమే, అనాది నుండి ఉన్నాయి. ఈ 3 అనాదియే. పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని సృష్టికర్త అంటాం. అంటే సృష్టిలో జీవుడు సృష్టించాడు, జీవుడు సృష్టించి పంచభూతాలతో ఈ జగన్నాటకాన్ని మనది అనే ఆయన ఆడిస్తున్నాడు. ఎన్నో ఆయన ఎక్కడున్నాడు, సృష్టికి వెనకాల ఉన్నాడు, అవ్యక్తంగా ఉన్నాడు, కానీ వ్యక్తమయ్యే అన్నింటిలోనూ కూడా ఉన్నాడు. కానీ ఆయన స్వరూపాన్ని స్వభావాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అది నా త్రిగుణాత్మైనటువంటి 3 గుణాలతో కూడుకున్నటువంటి మాయ అర్జున, నన్ను ఎవరు తెలుసుకోలేరు, నేను అవ్యక్తమైనటువంటి వాడిని, ఈ కళ్ళకు కనిపించను అని చెప్పేసి చెప్పారు యథార్థాన్ని. అందుచేత మనమంతా కూడా ముందుకు చూస్తున్నాం. చూడండి, ఒక గృహంలోనూ ముఖద్వారం దగ్గర కూర్చొని బయటికి చూస్తే ఏం కానొస్తుంది, బయట ఉన్న వస్తువులన్నీ కానొస్తాయి. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా, తెలవదు. ఎందుకు అంటే ద్వారం దగ్గర కూర్చొని ముఖద్వారం నుండి అవుట్ సైడ్ చూస్తున్నాం, పైకి చూసేటప్పుడు పైన ఉన్నవే కానొస్తాయి కానీ లోపల ఉన్నటువంటివి కానరావు.
లోపటుండే కాని రావాలంటే ఏం చేయాలి? గోపేక వెనక్కి తిరగాలి. ఇలా చూసినటువంటి చూపుని అలా వెనక్కి మరల్చాలి. అది గురూపదేశం ద్వారా జరగాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లోపలికి చూచేది నేర్చుకుంటారు. ఇప్పుడు మనమంతా ఇక్కడ చేరాము ఆయా ప్రాంతాల నుండి. ఇక్కడ చేరడానికి లోపల కలిగి బయట చేస్తున్నామా, బయట కలిగి లోపల చేస్తున్నామా, ఒకసారి మీరంతా ఆలోచించండి. ఇక్కడ మనమంతా చేరామా లేదా? ఓకే, చేరాము. లోపల కలిగిన తర్వాత కదా ఈరోజు వివేకానంద స్వామి గుడిని మనం ప్రారంభించాలి, ఓపెన్ చేసుకోవాలి, స్వామీజీని తెలుసుకో తీసుకురావాలి, 10 మందికి అన్నదానం చేయాలి, గుడిని ఓపెన్ చేయాలి, స్వామీజీని తీసుకురావాలి, ఉపన్యాసం చెప్పించుకోవాలి. ఇవన్నీ ఎక్కడ కలిగినాయి మనకు? లోపల కలిగిన తదుపరి బయట ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము చేస్తున్నాము. అయితే ఇప్పుడు సృష్టి అన్నది ఎక్కడుంది? లోపల ఉందా బయట ఉందా? సృష్టి అంతా కూడా లోపల కలిగిన తర్వాతే వివేకానంద స్వామి గుడిని నిర్మాణం చేశారు. లోపల కలిగిన తర్వాతే ప్రతిదీ కూడా ఆరంభించి జరుగుతుంది సృష్టి. కాబట్టి లోపల నుండి బయటకు వస్తున్నాడు మానవుడు, లోపల ఏం జరుగుతుందో మర్చిపోయాడు. అందుచేత లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? గురుపదేశం ద్వారా, సుషుమ్న నాడి ద్వారా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చాలామంది కళ్ళు మూసి కూర్చుంటారు. కళ్ళు మూసి కూర్చొని ఏం చేయాలి? జీవుడు తన ఉత్పత్తి స్థానానికి తీసుకువెళ్ళాలి. ఉత్పత్తికి స్థానానికి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? గురుపదేశం పొందాలి. పొందాలంటే ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? ఆయన ఏవో కొన్ని నియమాలు ఆయన చేయాలి ఆయన అంటారు. అబ్బాబ్బా మాకు చేత కాదండి, ఆ గురువుకు నమస్కారం, అదే తినకూడదు, ఇది తాగకూడదు, ఇలా చేయకూడదు అండి అని అంటాడు. మనకెందుకు వచ్చింది? పోతే పోతాం కానీ మాకు అక్కర్లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఎవరితేనే ఎందుకురా పుట్టాము, ఏం చేస్తాము, పుట్టేది దేనికి? నువ్వు మనిషివే మానవురని వాడిని నిందిస్తాడు అంటే అంటే ఏంటి? ఒకట మెజారిటీ ఇలా గురువు అన్నవాడు గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందిన వాడు ఏ కొందరు ఉంటారు. ఇక ఉపదేశం పొందిన వాళ్ళు కోకోలలో ఉన్నారు, 99% వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ గురుపదేశం పొందవలసిన వాడు ఏమంటే చేతులు కొట్టుకోవాలి. ఎందుకు? వాళ్ళంతా కూడా జనాలంతా అదే మాట్లాడుతున్నారు, మనకెందుకు రారా వాడితో, వాడు వాదించి వాదించి మరి ఎందుకు పుట్టాము, ఆయన తినడాన్ని పుట్టాము, తినాలరా, తాగాలరా, ఏం మనిషిరా అని చెప్పేసి నానా విధంగా విచారణ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన వాడు ఏం చేస్తాడు? తోక ముడిసేసి వెళ్ళిపోరావాలి. ఇంకా మనం తక్కువగా ఉన్నాం కాబట్టి వాళ్ళతో మరి మనం పెరిగి రాకూడదు. మనం ఎక్కువగా ఉంటే మనం కూడా మాట్లాడచ్చు. అందుకు కలవు సంఘ బలం అన్నారు. ఉపనిషత్తులు ఏం చెప్పారంటే కలియుగంలో సంఘానికి బలం ఉంది, పలువురు రాడు మాట పాడి దరిజీళ్ళు అన్నారు. శుద్ధ అబద్ధాన్నైనా నిజం చేసేస్తారు 10 మంది చెప్తే, శుద్ధ నిజాన్నైనా సరే పచ్చి అబద్ధం కింద మార్చేస్తారు 10 మంది చెప్తే. అందుచేత కలవు సంఘ బలం అని చెప్పేసి ఉంది. కాబట్టి మనము ఆధ్యాత్మిక జనులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి మెలకుతో జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ రావాలి. వాళ్ళ కొరకు మనం వేచి చూడవలసిన పని లేదు. వాళ్ళ తాలూకా శేషలు వాళ్ళ క్రియలన్నీ మనకు తెలిసి మనం ఇటు వచ్చాం. మన తాలూకా విధానం వాళ్ళకి తెలవదు. ఏమి అంటాడు వాళ్ళు? ఎందుకు రావాలి నువ్వు? తినడం మానేసి తాగడం మానేసి ఎవడ చెప్పాడు రా, ఎవడరా గురువు అని చెప్పి మరీ మరీ విచారణ చేసి అడుగుతుంటారు. కానీ వాళ్ళతో మనకు వాదన వద్దు నాయన, అది నీకు తెలవదు, తెలవని విషయం. మేము గురువుగారి దగ్గరికి వెళ్ళాము, ఏదో పొందుతున్నాము. నీవు పొందనది నీకు తెలియనిది మాకు తెలిసింది, గురువుగారు చెప్పింది మేము అనుభవిస్తున్నాం అని ఉండి మీద చేసి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాడు ఒకటి నుండి ఇంకొకరు అనుభవం లాంటి వాడు. సిద్ధ విద్యార్థి, ప్రతి సిద్ధ విద్యార్థి కూడా అనుభవం లాంటి వాడు. అనుభవం వేసేమంటే ఎన్నో వేల మైళ్ళు అది ప్రయోగం చేస్తుంది. అలాగనే ఎక్కడైతే యోగీశ్వరుడు ఉంటాడో అక్కడ సమస్త ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయం నీతిని భూతిని మతిర్మమ అంటారు. ఎక్కడైతే యోగీశ్వరేశ్వరైనటువంటి కృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ సమస్త శ్రీ సంపదలు పంట పాడి పలసాయము నీతి నియమము అన్ని కూడుకొని ఉంటాయని చెప్పారు. దానికి తార్కాణము ఈ ఆకులు సీతమ్మ పేటే. ఎందుకు అంటే నన్ను ప్రధానంలో తీసుకొచ్చినటువంటి సంవత్సరంలో ఈ ఆకులు సీతమ్మ పేటను చూస్తే నేను వచ్చే మార్గంలో ఏమీ తెలియని అమాయకులు కూడా చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నారు. అయ్యో వీళ్ళకి ఎంత భక్తి ఉంది, అమాయకులే, చదువు లేదే, అయినా వీళ్ళకి ఏంటి సంస్కారము? ఆ గురుదేవులు ఉండడం చేత వీళ్ళకి సంస్కారం వచ్చింది. ఆ రోజు చూసినటువంటి ఊరిని ఈరోజు నేను ఆ వాస మధ్యలో వస్తుంటే కుచేరుడిలా కనిపిస్తుంది. కుచేరుడు ఏం చేశాడు? బరము దరిద్రాన్ని అనుభవిస్తున్నాము వెళ్ళండి అని అంటే వామాక్షిదేవి.
అష్టధరిద్రన ఒకరోజు ఆకులు పట్టుకొని పత్ర పాజన ధృతుపానులై తను 27 మంది సంతానము పట్టిక పేదవాళ్ళు ఆ చేతిలో పత్రాలు పట్టుకొని అమ్మ పట్టు డోరెము నాకు పెట్టుడా పెట్టుమని చెప్పేసి అడుగుతున్నారు పట్టు డోరెము మాకు పెట్టుమమ్మ తల్లికి చెవులు సోలాలు గుచ్చినట్టు అయిపోయిందట వామాక్షిదేవికి మహాపతివ్రత ఈ ఇంట్లో చూస్తే ఏం లేదు 27 మంది సంతానము అప్పుడు అంటుందట ఇంతవరకు ఏమనలేదు అంటుందట వామాక్షిదేవి బాలసగుడైన ఆ పద్మపత్రనే కాననేగిన దారింధ్యంతకార మగునే అని చెప్పి భర్తతో కుచేలుడితో చెప్తుందట మీ బాల్యమిత్రుడు అతను దర్శనానికి వెళితే మన ఈ దారిద్ర్యం పోతుంది కదా ఆ పిల్లలు పట్టి అన్నం పెట్టమని అడిగితే పెట్టలేనటువంటి తల్లి ఏమి అభాగ్యురాలు అని చెప్పి బాధపడుతూ భర్తతో చెప్పిందట అప్పుడు కుచేలుడు అంటాడట సరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి కానుకేమైనా కొనుక్కోగలదు మనకు కానుకేమైనా పట్టుకెళ్ళడానికి ఉంది మనం ఏమైనా ఇస్తే కదా వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు చూడండి స్వామీజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన పనులు కావాలి వాళ్ళ ఆశీర్వాదం కావాలి అనుకునేటప్పుడు మనం ఏదైనా కానుక పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తాం అంటే మనం ఇస్తే వాళ్ళకేం చెల్లనేరదని కాదు మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు మనం ఏదైనా ఇచ్చుంటే వాళ్ళు ఇస్తారు అందుచేత కుచేలుడికి అడిగిందట వామాక్షిదేవి అప్పుడు చూసింది ఏముంది అటుకులు ఉన్నాయట అది ఆయన కట్టుకున్నటువంటి వంటి వస్త్రాలు చాలా శిథిలమైపోయి ఉన్నాయంట ఆ శిథిల వస్త్రంలోనూ మృదుక తండులమున కొన్ని అంటే ఆ అటుకుళ్ళు ఒక మూడు పిటికెళ్ళు ఆ వస్త్రాన్ని పొదుపు చేసి ఆ మహాసాధ్యనైనటువంటి వామాక్షిదేవి మూటకట్టి వెళ్ళండి మన దారిద్ర్యం పోతుంది అని చెప్పి పంపిస్తుంది ఎవరని కుచేలుడు భర్తని మార్గ మధ్యంలోకి వెళ్ళాడట వెళుతుండగా అతనికి ఒక సంకల్పం వచ్చిందట అయ్యో ఆయన దర్శనం కొరకు అత్రిత మహారథులు యతీశ్వరులు ఋషీశ్వరులు చక్రవర్తులు అందరూ పడికాపరా కాస్తారు ఆయన దర్శనం వాళ్ళకే కానప్పుడు నేనెలాగా ఆయన దర్శనం చేసుకోగలుగుతాను అని చెప్పి మధ్యలోనూ అనుమానిస్తుందట మనస్సు ద్వారకాపురంబు నేరీతి చెత్తును బాసురాంతఃపుర వాసి అయిన ఆ పుండ రేఖాక్షు నకిలేసు నెబ్బంగి దర్శింపగలను తద్వారపాలు ఎక్కడ విప్రుడవయ్యా ఇందేళ వచ్చితివి అని అడ్డు పెట్టిరే అప్పుడు వారికి ఏదైనా బహుమానం ఇచ్చి చుచ్చదనన్నా నుహింప అర్ధ శూన్యుండ నేను అయ్యో ఏం చెయ్యాలి నా భాగ్యానికి నా దరిద్రానికి ఏమి చేసుకోవాలి అని చెప్తూ కొన్ని ఒకవేళ ద్వారపాలు ఉంటారో అప్పుడు కూడా లంచాలు ఉన్నట్టు అర్థమవుతుంది పద్యాన్ని బట్టి ద్వాపర యుగంలో కూడా లంచాలు ఉన్నాయి అంటే మరి అంటున్నాడు కదా ఆ ద్వారపాలకులు ఉంటారో వారికి ఏదైనా బహుమానం ఇచ్చి ఏదైనా కొంచెం లంచం ఇచ్చేసి వెళ్ళిపోదామని అంటే నూహింప అర్ధశూన్యుండ నేను ఆలోచిస్తే నా దగ్గర ఏమీ లేదే నేను ఆయన వాళ్ళకి ఏమి ఇవ్వగలను ఎక్కడ విప్రుడవయ్యే ఇందియాలో వచ్చి అని అడ్డు పెట్టిరే అప్పుడు నేను ఏం చేయాలి చేతులు కొట్టుకుని ముడుచుకొని ఉన్నారు అనుకుంటూ మళ్ళీ అనుకుంటున్నట్ల ఆయన నా భాగ్యం అతని దయార్థ దృష్టి ఆయన దయాలు ఉంటాల కలుగ్గాక అని చెప్పేసి పరమేశ్వర అని చెప్పి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినటువంటి కుచేలుడు ద్వారం దగ్గర నిలబడ్డాడు నిలబడి ద్వారపాలుడితో చెప్తున్నారు మీ బాల్య మిత్రుడట కుచేలుడట నామధేయము అని చెప్పి చెప్తున్నారు చెప్పేసరికి కృష్ణుడు కంగారు పడిపోయినారు అయ్యో నా బాల్యమిత్రుడు కుచేలుడా అని చెప్పి బంగారుపు చెంబుతో నీళ్లు పట్టుకొని ఒక పల్లెరం పట్టుకొని ఆయన రమ్మనండి తీసుకురమ్మని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ పల్లెరంలో కనక కలిసంబుసే తనదు పాదములను కడిగి మస్తకమున దాల్చే చూసారా భక్తులు పంచలో భగవంతుడు దాగుని ఉంటాడు ఆ భక్తి ప్రపత్తులు మనకు లేక ఎన్ని ఇక్కట్లు వస్తున్నాయి చెప్పండి భక్తి ప్రపత్తులు ఉన్నవాడికి ఏ బాధ లేదు ఇక్కడ ఓ మాట నాకు జ్ఞాపకం వస్తుంది మా అమ్మ నాకు వరిబియ్యం అన్నం పెడదామని తహతహలాడేది నా తోపుట్టువులు ఐదుగురు ఈ ఒక్కడే మగవాడు కదా వీడికి ఇంత అన్నం పెడదామని అంటే ఓదలు కూడా పండివ్వుకోవాలి మా పొలం చూడండి ఎలా ఉంటుందో అట్లా మా నాన్నగారు పాలకొండ సంఖ్యలు వెళ్ళి ధాన్యాలు కొనుగోలు తెచ్చి మాకు పెట్టేవాడు పశువులు గడ్డి కూడా తెచ్చేవాడు మా నాన్న వాళ్ళంత కష్టపడేవారు మా అమ్మ నాన్నను నేను పాకలో కూర్చున్న తర్వాత నా చుట్టూ స్వీట్లు ఆటలు డబ్బు ధనము అన్నీ తిరుగుతున్నాయి ఏమిటి ఆశ్చర్యం చెప్పండి నేను ఎవరిని వర్ధించానా కావాలన్నా చెప్పండి ఇప్పుడు నా చుట్టూ అన్నీ ఉన్నాయి నాకేం అక్కర్లేదు తినకుండా ఉంటే నేను చాలా సంతోషం కానీ మీరు అందరూ వచ్చి నన్ను బయటికి లాగి మీ స్వీట్లు ఆటలు డబ్బు ధనము ఆశ్రమం ఇదంతా నాకు పెద్ద సంసారము ఎక్కడికైనా తెలియకుండా వెళ్ళిపోదామని మనసు దొంగిలిస్తుంది చెప్పకేంటి
హిమాలయస్ నుండి వచ్చి మొన్న యోగయ్య హిమాలయం అంతా తిరిగి ఉపదేశం పొంది వెళ్ళాడు. ఆయన తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లా, ఆయనకి ఇంత జడలున్నాయి. స్వామి, నేను హిమాలయాల రుద్రప్రయాగ బద్రీనాథ్ అవన్నీ తిరిగాను, కానీ నాకు ఈ విద్య ఎక్కడ దొరకలేదని చెప్తూ నా దగ్గరికి వచ్చి 10 రోజుల నుండి విద్య తీసుకున్నాడు. తీసుకొని బ్రహ్మోత్సవాలకు వెళ్ళాడు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళి అటెండ్ వచ్చాడు. వచ్చి, స్వామి నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. నాయన ఇక్కడ ఉండడానికి లేదు, నీకు ఒళ్ళు పెట్టేవాళ్ళు లేరు అని చెప్పి వచ్చేవాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి, నువ్వు హిమాలయస్ వెళ్ళిపో. అంటే ఇప్పుడు మహాంతార బాబా గుహకు 150 కిలోమీటర్లు ముందులో ఉన్నాడు. స్వామి, మీరు ఇక్కడికి వస్తే చాలా మంది విద్య నేర్చుకుంటారు అంటున్నారు. చూడండి, హిమాలయ పర్వతాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ విద్యని ఆస్వాదన చేస్తారు. ఎంత గొప్పదో, కానీ మనకు కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది. మన దేవుడు కూడా ఆ ఏదో గురుగారు చెప్పారులే, ఇది మన కథ. అంటే దీన్ని అంతగా మనం విశ్వసిస్తున్నామని అర్థం. అందుచేత ఇది మహత్తరమైనటువంటి గొప్ప ప్రభావి. చూడండి, ఈ ఉపదేశానికి ముందు మీ శరీరము చాలా శుద్ధైపోతుంది. ఎలా ఉండు అంటే దీంట్లో చెత్త చెదారు వేసేస్తారు. ఇది ఎరువులు గుంట అన్నారు స్వామి శివానంద పరమహంస గారు. ఇష్టమక్కు దీని ఎరువులు కొట్టంటే నమ్మొచ్చు కదా. మనం పెంట కుప్పలో చెత్త చెదారము ఆకులు ఆలకులు అన్నీ వేస్తాం. అది సంవత్సరం అయ్యేసరికి ఏమవుతుంది, మగ్గిపోయి పొలాలకు ఎరువుగా తయారవుతుంది. అలాగే మనం ఎరువులు కొట్టలు ఏం చేస్తాము, అన్నీ పడిస్తుంటాం. అలా పడేయకూడదు. ఎందుకు అంటే మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు. కాబట్టి ఈ జన్మ అన్నటువంటిది చాలా దుర్లభము. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చింది కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇది ఎరువులు గుంట, దీంట్లో అన్నీ వేయకూడదు. ఏది తినాలో ఏది తినకూడదు అన్నది తెలుసుకొని తింటే మనకు బీపీలు షుగర్లు ఏవీ చేయవు. ఇక్కడ విద్య తీసుకున్నటువంటి వారు ప్రత్యక్షంగా ఆస్మాలు, హార్ట్ డిసీజులు, బ్రెయిన్ షూమర్లు, ప్రైమరీ స్టేజ్లో ఎన్ని డిసీజు తక్కువ కాలంలోనే బర్న్ అయిపోతున్నాయి. అంటే ఎంత మహత్తరమైనటువంటి విద్య చూడండి. అటువంటి విద్యని ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు చెప్పండి. మీ ఊరిలో కొంతమంది వచ్చారు, ఆ పక్కన ఎంతమంది రాగలిగారు చెప్పండి? రాలేరు. ఎందుకు? పూర్వజన్మలో ఏమైనా చేసి ఉంటే ఆ బ్యాలెన్స్ చేత రాగలుగుతారు, లేకపోతే ఎవరు కూడా రాలేరు. రావడం అంత సులభమైన పని కాదు. ఎందుకు అంటే ఇది బ్రహ్మ విద్య. ప్రతి ఒక్కరూ అంటారు, ఏదైనా పని చేసేటప్పుడు అది చేయడంలో నువ్వు ఆలస్యమైతే ఏం పెద్ద బ్రహ్మ విద్యలాగా కొట్టుకుపోతున్నావు అని చెప్పేసి అడుగుతారు. అంటే బ్రహ్మ విద్యకు ఒక కేటాయింపు ఉంది, బ్రహ్మ విద్యకు ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు మన మహర్షులు. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి కరం స్థిరం. అన్ని విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలను కొంచెం మారేశారు. చతుష్షష్ఠి కళలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా తీరుబడిగా ఉంటాడు కాబట్టి పని పాటు లేదు. నారదులు వారు అభ్యసించారట, అభ్యసించి మనశ్శాంతిని కోల్పోయాడట. కట్టకొడుకు బ్రహ్మ విద్యను అభ్యాసం చేశాడట. అలాగనే మహర్షులందరూ కూడా పరిశోధన చేసి ఈ బ్రహ్మ విద్య గురించి ఎంతెంతగానో వాళ్ళు మనకు ఉపనిషత్తుల ద్వారా అందించారు. వాళ్ళ తాలూకు అనుభవాన్ని మనకు ఉపనిషత్తుల ద్వారా అందించారు మహర్షులందరూ కూడా. అందుచేత అన్ని విద్యలన్నీ కూడా ఈ ఉపాధి ఉన్నంత వరకే మనకు ఉపయోగపడతాయి. తదితరమైనటువంటి విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలను కొట్టి మారేశారు మహర్షులు. కాబట్టి మనం ఏం చదువుకున్నా ఏం చేసినా చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎంఏ చదువుకున్నాను, నేను ఎంఎస్సీ చదువుకున్నాను, నేను ఐఏఎస్ చదువుకున్నాను అని విర్రవీగుతూ ఉంటారు అహంకారంగా. వాళ్ళు చదువుకున్నది పొట్టకూటి విద్యను కొట్టి మారేశారు మహర్షులు. కాబట్టి ఈ పొట్టకూటి విద్యతో మనం తృప్తి పొంది ఉంటే అవి పారమార్థాన్ని చేర్చలేవు. బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్య అన్నటువంటిది ఒక కేటాయింపు ఉంది. ఆ బ్రహ్మ విద్యను ఎవరైతే నేర్చుకొని దాన్ని గురువు దగ్గరికి వెళ్ళి అనుష్ఠానం చేస్తారో అక్కడి నుండే వాడి జన్మ సార్థకత అవుతుంది. లేకపోతే విద్యావిహీన ద్విపాద పసివి, అది 4 కాళ్ళ పసివి, విద్య లేకపోతే వీడి 2 కాళ్ళ పసివి అని నిందిస్తున్నారు మహర్షులు. బాగా అర్థం చేసుకోండి, మనం 2 కాళ్ళ పసివి అంటే విద్య లేకపోతే. అది విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. అంతేగాని ఏమే చదువుకునేమైనా పరిశీలు వస్తాయి, అంతే మరి ఇంకేముంది? అందుకు ఆ విద్యలన్నింటిలో కూడా గొప్పదైనటువంటి విద్య బ్రహ్మ విద్య. దీనికి నాశనం లేదు. ఈ జన్మలో మనం ఎంత అయితే చేస్తామో
నహి కళ్యాణ కృతి దుర్గతిని తాతగచ్చితి ఆరో అధ్యాయంలో అర్జునుడు చెప్తారు. కృష్ణుడు నా సంబంధమైనటువంటి క్రియలు చేశాడు కాబట్టి వాడికి నాశనం లేదు, అర్జున వచ్చే జన్మలో ఆగర్భ శ్రీమంతుడిలో పుడతాడు, అక్కడ నుండి ఎక్కడైతే సాధన విడిచిపెట్టాడో అక్కడ నుండి మరల ప్రారంభించి గురువుల దగ్గరికి యోగులు వంక యోగం వంక ఆకృష్టుడైపోతాడు. ఆ విధంగానే ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా రాగలుగుతున్నారు, పూర్వ జన్మలో చేసి ఉన్నారు, ఆ ఉన్నటువంటి బ్యాలెన్స్ని మళ్ళీ అందుకొని ఎక్కడైతే విడిచిపెట్టారో అక్కడ నుండి భర్తీ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకోండి. ఈ విద్యకి అందరూ రాలేరు, ఎందుకు అంటే అవన్నీ పట్టుకుంటూ విద్యలు వాటి కొరకు ప్రయత్నమే చేస్తారే కానీ సరే అవి అవసరమే అవి వద్దని కాదు. ఎవరైనా సరే ఏబీసీలు దిద్దుకొని పైకి వస్తారు, ఐఏఎస్ ఎంఎస్ ఏవో చదువుకుంటారు, కానీ మనము బ్రహ్మ విద్య కొరకు వచ్చినప్పుడే మన జీవితానికి ఒక పారమార్థిక ఉంది, లేకపోతే ఈ రహస్యాన్ని ఎవరూ తెలియకపోతే పతిహీన యథా నారి మాతృహీను యథా శిశువు గురిహీన యథా ప్రాణి తస్య జన్మ నిరర్థకం అన్నారు. ఆ జన్మే నిరర్థకం అంటున్నారు. వైధవ్యం పొందినటువంటి స్త్రీకి భర్త లేకపోతే విలువ లేకుండా పోతుంది సమాజంలో రే అని చెప్పి మాతృహీను యథా శిశువు తల్లి లేనటువంటి శిశువుకి కూడా విలువ లేకుండా పోతుంది, కోట్లాధిపతి అయినప్పటికీ కూడా తల్లి లేని వాడు రానని చాలా నిస్సారంగా సమాజం చూస్తుంది. గురిహీన యథా ప్రాణి ఎవరికైతే గురువు లేరు ఆధ్యాత్మికంగా తస్య జన్మ నిరర్థకం వారి జన్మ నిరర్థకం అని చెప్పి భారతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నటువంటి విషయం ఇది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గురిబిడ్డలై అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఆస్వాదన చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.